బీఆర్ఎస్ వెర్షన్ విందాం. సంజయ్ గారు, మార్నింగ్ అండి. యా, వెరీ గుడ్ మార్నింగ్ సంజయ్ గారు. సంజయ్ గారు, ఏంటి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వరుస చేరికలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లే అవకాశం ఇంకా ఉంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో అక్కడి నుంచి ఆశించి, అంటే మంత్రి పదవులు ఆశించి వచ్చిన వారికి మాత్రం కొంత జలక్ కాంగ్రెస్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా ఏమైనా కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉందా ఎమ్మెల్యే గారు? యాక్చువల్లీ కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని లీకులు ఇస్తున్నారు. వారికి మంత్రి పదవులు కష్టం, కాంగ్రెస్ బి ఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు అనేటటువంటి లీకులు ఇస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అలాగే మీరు కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అడుగుతున్నా. మీరు 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 చెప్పడం కూడా మీరు కూడా ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు గత 6 నెలల్లో చేసిందల్లా లీకులు తప్ప ఇంకేం పనిచేయట్లేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అక్కడ. గుడ్. సో నా వరకు వచ్చే వరకు నేను వెళ్ళిన సన్నాసుల్లాగా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే అవకాశం ఉండదు. 101% దట్స్ ఫర్ అష్యూరెన్. ఐ అష్యూర్ యూ, నన్ను ఇంకోసారి ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం కూడా లేదండి మీకు ఇంకొకసారి. ఎందుకంటే నేను కొన్ని విలువలతో రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటి ఎల్లినోళ్ళలాగా నేను పార్టీ మారే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దట్స్ ఫర్ ష్యూర్. రాజకీయాల్లోకి ఏదో రాజకీయంలో డబ్బులు సంపాదిద్దామనో, రాజకీయంలో పబ్బం కట్టుదామనో, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండి కొన్ని డబ్బులు సంపాదిద్దామనో, బిల్లులు తీసుకోవడానికో నేను రాలేదు రాజకీయాల్లోకి. అది మంచిగా ఏదో విలువలతో ఏదో ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి మీరు ఇంకొకసారి ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. This is my answer for that. నమ్మలేకపోతున్నాం సంజయ్ గారు. ఎందుకంటే కడియం శ్రీహరి కూడా ఈ రకంగానే మాట్లాడారు. మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసారు, ఏ రకంగా తీసుకుంటారు ఎమ్మెల్యేలని. కానీ చివరికి ఆయనే మారిపోయినటువంటి సిచ్యువేషన్ కదా. పోచారం శ్రీనివాసరెడ్డి అసలు జాయిన్ అవుతారని ఎవరైనా ఊహించారా? ఎంత సన్నిహితంగా ఉండేవారు, పైగా ఆయన స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కేకే జాయిన్ అవుతారని ఎవరైనా ఊహించారా? అందరూ పైకి తొలుత మాట్లాడిన వాళ్ళంతా కూడా మేము జాయిన్ అవ్వం, మేము నైతికంగా కట్టుబడి ఉంటాము, విలువలకు కట్టుబడి ఉంటాం అని చెప్తున్నారు. తప్పితే ఏం జరుగుతుందో, లేకపోతే ఏం ఆఫర్ ఇస్తున్నారో, ఏం భయపడుతున్నారో, ఏం జరుగుతుందో తెలియట్లా. మీరు ప్రశ్న అడగాల్సింది వాళ్ళని, ఈ ప్రశ్న అడగాల్సింది వాళ్ళని. మీరు అందరినీ కూడా మీరు ఒకే దాంట్లో పెడితే ఎలా? మీరు వాళ్ళలాగా మమ్మల్ని కూడా ఇరికిస్తే ఎలా? దయచేసి నిజంగా చెప్తాను. ఇప్పుడు అక్కడ ఇప్పుడే మా పోరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా 100% ఆయనకు ఐడియాలజీ ఉంది, తెలిసిపోతుంది ఆయనకు ఐడియాలజీ, ఆయనకు సిద్ధాంతం ఉంది అని చెప్పేసి. సో దయచేసి మాలాంటి వాళ్ళు మీరు అలాంటి ప్రశ్న అడగకూడదు. మీరు అడగాల్సిన ప్రశ్న ఎవరిని అంటే కఠిన సీఆర్ గారిని అడగండి. ఎందుకు ఈ వయసులో ఇన్ని మాటలు చెప్పి పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయన అడగండి. అలానే సేమ్ టైం పెద్ద మనిషి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడగండి. మొన్న పోయిన మా పక్కన ఉన్న డాక్టర్ గారు, డాక్టర్ సంజయ్ గారు ఎందుకు పోయారో ఆయన అడగండి ఒకసారి. వీళ్ళని ఎప్పుడన్నా మీరు పిలిచి ఎందుకు పోవాల్సి వచ్చిందని ప్రశ్న అడిగారా మీరు ఒకసారి అన్న వాళ్ళని? దయచేసి ఒకసారి అడగండి. ఇంకో ప్రశ్న, అన్నిటికంటే హాస్యాస్పదం ఏంటంటే మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోతూ ఎందుకు పోతున్నావయ్యా బాబు అని మీ పెరిసోళ్ళు అడిగితే ఆ పెద్ద మనిషిని చెప్పిన జవాబు ఏంటంటే వ్యవసాయంలో చాలా బాగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? దేశ చరిత్రలోనే కేసీఆర్ గారు వ్యవసాయం రైతులకు చేసినటువంటి పనులు దాంట్లో భాగమైంది కూడా ఆ గొప్ప మనిషి. దాంట్లో అప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండింది కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఆ పెద్ద మనిషి ఏమీ పని చేయకుండా నేనేం చేయలేదు, నేను అందుకే పోతున్నా ఇప్పుడు అని చెప్తున్నాడు ఆయన. అంత అంత గొప్ప వ్యవసాయ శాఖ అనుభవించిన నాయకుడు ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖలో బాగా పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఆయన ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేసిన పని వ్యవసాయ శాఖలో చూస్తే ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటి వరకు. రైతులకు రైతు బంధువు ఇవ్వడు అయినా, కరెంటు ఇవ్వట్లేదు, విత్తనాలు ఇవ్వలేదు టైంకి. అలాంటిది రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ బాగా నిర్వహిస్తున్నారు, వ్యవసాయంలో బాగా పనిచేస్తున్నారు కాబట్టి వెళ్తున్నా అని చెప్పాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పెద్ద మనుషులకి నైతిక విలువలు లేవు తప్ప మాకు కొందరు మంది యువకులకి నైతిక విలువలు ఉన్నాయి. నిజంగా ఈ పెద్ద మనుషులకి అధికారం లేకపోతే బతకలేనని చెప్పి నాకు అర్థమైంది. మీరు చూస్తే యువకులు ఎవ్వరు కూడా పార్టీ మారరు. యువకులకి నైతిక విలువ ఇవాళ రేపు ఉన్న యువకులు రాజకీయాల్లోకి వచ్చిన అందరికి నైతిక విలువలు ఉన్నాయి. తప్పకుండా పార్టీకి అంటపెట్టుకునే ఉంటారు వీళ్ళందరూ కూడా. తప్పకుండా. రైట్ 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 సంజయ్ గారు, నిజంగా ఆ రకమైనటువంటి హెల్దీ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మీరు అదే వరవడలో కంటిన్యూ అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. రైట్.